ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ అన్న గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉన్నదో రైతు గోసను చూడలేక రైతుకు న్యాయం జరగాలనే ఆలోచన కొద్దీ రైతు పోరు దీక్ష పేరుతో ప్రతి కార్యకర్తను సన్నద్ధం చేసి ఎవరింట్లో వాళ్ళు రైతుకు సంఘీభావం తెలుపుతూ దీక్ష చేయాలనే ఆలోచన కొద్దీ ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు విధానాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా విస్మరించింది. ఎందుకన్నానంటే మనం చూస్తూ ఉన్నాం గతంలో వరదలు వచ్చి కొట్టుకుపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుండి రైతును మందలించిన పాపన పోలేదు. అదే రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన తర్వాత బండి సంజయ్ అన్న గారు ప్రతి రైతు కుటుంబం దగ్గరికి వెళ్ళి నేనున్నానని చెప్పి భరోసా కల్పించి ఎక్కడైతే వరదలలో పూర్తిగా కొట్టుకపోయిన వడ్లు ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఐకేపీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ రైతు విధానాన్ని అమలు చేసే విధానం ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరి తాలు పేరుతో తరుగు పేరుతో కింటాకు 5 నుంచి 10 కిలోల వడ్లు తీయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వడ్లు వర్షం పడి తడిసిన వడ్లు ఏవైతున్నాయో వాటిని మ్యాచింగ్ రావడం లేదనే ఆలోచన కొద్దీ రైతును పూర్తిగా మోసం చేయడం జరుగుతూ ఉన్నది. రైతు బంధు సకాలంలో అందించడం లేదు, రైతును పూర్తిగా నట్టెట్టే ఉంచే విధంగా ఉన్నది. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు సరి అయిన న్యాయం చేకూర్చాలని చెప్పి అదేవిధంగా తడిసిన వడ్లైనా అవి ఏ రకమైనా కూడా కలర్ వచ్చినా కూడా ఖచ్చితంగా కొనాలన్న ఆలోచన కొద్దీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ జమ్మికుంట ఆధ్వర్యంలో 30 వార్డులు 39 బూతులలో ప్రతి కార్యకర్త ఈ రైతు దీక్ష ఏదైతున్నదో దానిలో పాల్గొని రైతులందరికీ సంఘీభావం తెలపడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.